పిలిపి కాంగ్రెస్ సీట్ల ఒప్పందం ఏపీలోను పొత్తు. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల మధ్య సీట్ల ఒప్పందంపై చర్చలు పతాక స్థాయికి వచ్చాయని టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో పొత్తులు తప్పవు అని ఆ మధ్య ప్రకటించారు చంద్రబాబు నాయుడు. అయితే ఆ పొత్తు కాంగ్రెస్తోనే అనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. కాంగ్రెస్ టీడీపీలు కలిసి పోటీ చేస్తాయని, కేసీఆర్ను ఓడించడానికి చేతులు కలపబోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరి మధ్య సీట్ల ఒప్పందం కూడా దాదాపు కుదిరిందని సమాచారం. ఈ ఒప్పందం ప్రకారం టీడీపీ 25 ఎమ్మెల్యే సీట్లను, 2 ఎంపీ సీట్లను కోరుతోందని, కాంగ్రెస్ మాత్రం 15 ఎమ్మెల్యే సీట్లను, 1 ఎంపీ సీటును ఇస్తారంటుందని సమాచారం. సీట్ల విషయంలో మరీ అంతగా పట్టుపట్టే ఉద్దేశం 2 పార్టీలకు లేదు. 1 సీటు అటో ఇటో టీడీపీ కాంగ్రెస్లో చేతులు కలపడం మాత్రం ఖాయమని తెలుస్తోంది. మరి పొత్తు అంటూ మొదలయ్యాక అది తెలంగాణతోనే ఆగదని, కాంగ్రెస్తో ఏపీలో కూడా పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ సై అంటోందని సమాచారం. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కొన్నాళ్ల కిందట చేసిన కొన్ని వ్యాఖ్యలు పరిగణనలోకి తీసుకోవాలి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగుపడిందని, ఆ పార్టీకి కొంత ఓటు శాతం ఉందని చంద్రబాబు స్వయంగా విశ్లేషించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఉపయోగించుకోవడానికి టీడీపీ అధినేత ముందుకు వెళ్లవచ్చని, ఆ పార్టీతో చేతులు కలపడానికి సై అనవచ్చని తెలుస్తోంది. ఎలాగో బీజేపీతో చంద్రబాబుకు చెడింది. రేపటి ఎన్నికల తర్వాత కేంద్రంలో కూడా చంద్రబాబుకు సరైన మిత్రుడు ఎవరూ లేరు. బీజేపీ ఇక మీదటి చంద్రబాబును నమ్మదు. కాంగ్రెస్కేమో కొత్త మిత్రుల అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ కూడా తెలుగుదేశంతో చేతులు కలపడానికి సై అంటోంది. 5-6 సీట్లను ఇచ్చినా చంద్రబాబుతో చేతులు కలపడానికి కాంగ్రెస్ సై అంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు కాంగ్రెస్ తీవ్రంగా ద్రోహం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు పలుసార్లు చెప్పుకొచ్చారు. అందులోనూ టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకత అంశం మీద. మరి అలాంటి చరిత్రనంతా పక్కన పెట్టి చేతులు కలుపుతారా అంటే, చంద్రబాబుకు అలాంటి మొహమాటాలు ఏమీ ఉండవని వేరే చెప్పనక్కర్లా.